రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దూమాల గ్రామం మురుగునీటితో రోగాలకు నిలయంగా మారింది. మురుగునీటితో దుర్వాసన వెదజల్లుతూ దోమలతో డెంగ్యూ మలేరియా వ్యాధులు గ్రామస్తులను కలవరపెడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుమాల గ్రామంలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల పక్కన సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో వర్షం నీరు గత నెల రోజుల నుండి నిల్వ ఉండడంతో ఆ కాలనీ వాసులు దోమలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం కురిసిన వర్షపు నీరు నిల్వ ఉండి పిచ్చి మొక్కలు కుళ్ళిపోయి తీవ్ర దుర్వాసన వస్తుందని, రాత్రుల్లో దోమలతో నిద్రపోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం మందాటి భూమయ్య అనే వ్యక్తి డెంగ్యూ బారిన పడి మృత్యువాత పడ్డాడని గుర్తు చేశారు. ఇప్పటికైనా కలెక్టర్ చొరవ తీసుకుని పారిశుద్ధ్య లోపంపై దృష్టి సారించి గ్రామ పాలకులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. దుమాల గ్రామంలో ఎల్లరవేడి మండల్ గత 20 రోజుల నుండి వాటర్ స్టోరేజీ వర్షం నీళ్లు ఇక్కడ నిల్వ ఉండడం జరిగింది. దీనివల్ల ఏంటంటే దోమలు ఈగలు ఇట్లాంటివి జరిగి గతంలో ఇట్లా స్టోరేజ్ అయినాక ఇప్పుడు వర్షాకాలం అయిపోయింది. చాలామంది ఇక్కడ ఏరియా కాలనీవాసులు జ్వరాలు రావడం కానీ ప్లేట్లెట్స్ తగ్గడం కానీ డెంగ్యూ రావడం కానీ ఇట్లాంటి మందడు భూమయ్య అనే వ్యక్తి డెంగ్యూ వచ్చి చనిపోవడం జరిగింది. అప్పుడు గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకెళ్ళాం. తీసుకపోతే ఏమన్నారంటే ఇప్పుడు వర్షాకాలం కదా ఏం చేయలేని పరిస్థితి ఉంది, ఎండక సమ్మర్లో వచ్చే వరకు మేము మోరి కట్టుతాము ఇక్కడ నీళ్ళు వాటర్ వెళ్ళిపోయేటట్టు వేస్తామని అప్పుడు నమ్మగలిగారు గ్రామ పంచాయతీ. అయినా కానీ నిర్లక్ష్యంతో ఏం చేయలేకపోయారు, నిర్లక్ష్యంతో గ్రామ పంచాయతీ నిర్లక్ష్యం వల్ల ఏం చేయలేరు. మళ్ళీ ఇదే పరిస్థితి, మళ్ళీ వర్షాకాలం వచ్చింది ఇదే పరిస్థితి కొనసాగుతుందని మళ్ళీ గ్రామ పంచాయతీ ముట్టడి చేసాం. ఒక 40 మందితో ముట్టడి చేసినాం. ముట్టడి చేస్తే రేపు వచ్చి చూస్తాము మేము క్లియరెన్స్ చేస్తాం వాటర్ పోయేటట్టు చేస్తామని చెప్పేసి అన్నారు. కార్యదర్శి గారు అన్నారంటే మేము వచ్చి చూస్తాం పలకవర్గం మొత్తం వచ్చి ఇన్న ఉంటాం అదే ఉంటామని ఒక వ్యంగ్యంగా మాట్లాడింది ఫోన్ ద్వారా. అయినా ఏం చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇలా ఈ కరోనా కష్టకాలంలో ఇప్పుడు హాస్పిటల్కి వెళ్దామంటే జ్వరాలు వచ్చి హాస్పిటల్కి వెళ్ళామంటే ఆ హాస్పిటల్ రెస్పాండ్ లేదు ఇక్కడ. అట్లాంటి టైంలో మళ్ళీ జ్వరాలు వచ్చి మళ్ళా మంచలవాడి గ్రామస్తులు మంచలవాడి పరిస్థితి ఉంటే మళ్ళీ ఎటు పోలేని పరిస్థితి. అదే ఈ డంపింగ్ అయ్యి మళ్ళీ దోమలు ఈగలు బాగా ఎక్కువ వృద్ధి చెందుతున్నాయని మా బాధ మా కాలనీవాసులు. మీ పాలకవర్గం ఏం చేస్తుంది? పాలకవర్గం వచ్చి చూసినట్టు చూస్తారు, వచ్చి వెళ్ళిపోతారు. అంతే తప్ప కొన్ని ఇంకా ఏమో ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఓలు గురించి ఉందో కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. వాళ్ళకైనా ప్రాబ్లం అయితే ఉందనా మరి భూమి విషయంలోనా వాటర్ పోతాయనా ఇట్లా కానీ ఎవరు పట్టించుకోవాలి, వచ్చుకుంటూ చూసుకుంటూ పోతారు. ఏం చేయలేని పరిస్థితి ఉంది. మళ్ళీ పోయిన గతం లేక మళ్ళీ మంచన పడితే ఇప్పుడు పరిస్థితి హాస్పిటల్ పోయేంత పరిస్థితి లేదు. ఇక్కడ కాలనీవాసులు ఎవరు హాస్పిటల్ పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ చర్య కలెక్టర్ గారికి చెప్పడం ఏమైందంటే వీళ్ళని చర్య తీసుకొని తక్షణమే పరిష్కారం చేయాలని కోరుతున్నాం.